ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు నాయన డిమాండ్ చేస్తాం ప్రభుత్వం మీద నీళ్ళలో వెళ్ళారండి అదే పడవలు అయ్యి అక్కడ ఉన్నాయి కదా అక్కడే ఉన్నాయండి అదే అక్కడ కాళ్ళు అయ్యి ఉన్నాయి కదా సత్యబాబు ఉంటే చూడండి అక్కడే మాట్లాడుతున్నాం కొంతమంది ఉన్నారు Thank you.
వ్యవహరించాలి అని చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ ఇప్పుడు డిఎం ఉల్లిపాయ ఇచ్చారా అధికారులు ఇచ్చారా వచ్చింది ఇప్పుడు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు ఇచ్చారు 25 కేజీ బియ్యం ఇవ్వాలి ఇచ్చారా 25 కేజీలు ఇవ్వలేదు ఇంకా ఇవ్వాల ఓకే హలో నాకు అర్థమైంది అలా సంతోషి బ్రిడ్జ్ బ్రిడ్జ్ అవును ఉల్లిపాయలు ఇంకా రాలా పామ్ ఆయిల్ కానీ ఏమి అందల పోరాడాలి మీ తరపున ఓకేనా నమస్కారం బాబు మీరు మాస్క్ లో ఉన్నారు కదా వాళ్ళు గైడెన్స్ చేయాలి ఎందుకంటే మా ప్రభుత్వానికి డిమాండ్ చేయడానికి ప్రతిపక్ష నేతగా మానవులు ఉపయోగపడతారు. దయచేసి సమస్యలు చెప్పాల్సింది. మంచి నీళ్ళు ఏంటి, మీకు అందాల్సిన రేషన్ ఏంటి, ఇవన్నీ కూడా అవసరం. ఇలాగే ఉంది సార్, మళ్ళీ అనుకోండి, ఇబ్బంది ఇబ్బంది ఉంది. అలా ఏ పనులు సరే మరి బియ్యం కానీ 25 కేజీలు బియ్యం ఇస్తున్నాము. అయింది కదా వరద వచ్చి ఇప్పటికే 15 రోజులు అయింది. 10వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు మాకు ఆంధ్ర ఎమ్మెల్యే గారు వచ్చారు కానీ కోట్లు ఎక్కారు. కోట్లు ఎక్కారు అంతే అంతేనే కదా. అలంకరించారు కనీసం వచ్చి అంతేగాని సర్కిల్ పంపిస్తాం. కలుషిత అయిపోతుంది, డ్రైన్ వచ్చి చేపలు చేసి అది అయిపోతుంది. నేను ప్రభుత్వాన్ని నేనేం అడగాలి చెప్పండి, ప్రభుత్వం పైన ఏం అడగాలి? చేపలు చేతులు కూలిపోయి ఆర్థిక రుణాలు తీసుకున్నా రుణాలు వాటర్ ప్యాక్ వసతి కోసం బోట్లు పెట్టారండి. అది అక్కడే మేము చేసేది. మీరు ఏదైనా అర్జెంట్ గా సర్కిల్ తెచ్చుకోవాలంటే మీరు తెచ్చుకోండి, బోట్లు పెట్టారు.
నిత్యవస సర్కిల్ అందజేస్తాం గానీ అదే విధంగా మనం తాగునీరు గానీ ఏం అందలే ఇంకా ఈ 10 కేజీ బియ్యం కూడా మైకులో ఎంఎస్ చేస్తున్నారు గానీ వస్తాయని ఇంకా రాలా జీవించి వారం అయింది కేవల मूड तरह ऊर पड़पते फोटो फोटो స్కీమ్ లేదు ఇప్పుడు మీ స్కీమ్ లేదని మీ వచ్చి ఏం చేయండి మీకు ఏమీ ట్యాంక్ చేయలేదు
అందరు నమస్కారం నమస్కారం నమస్తే నమస్తే అరవదా అరవదా నమస్కారం అమ్మా నమస్కారం నన్ను ఇబ్బంది పెడతాను ఇప్పుడు ఒక్క రోజు వయసు ఉన్నప్పుడు వచ్చింది అందరం మొదటిసారి వచ్చారు ముందు వచ్చారు సంవత్సరాలైంది మన ఆక్టివిటీ మండలంలో లేబర్ కాలనీ మారేసిన పాపం ఇంట్లో వరకు ఒక సిమెంట్ రోడ్ కూడా వేసిన పాపానికి కష్టపడి కూలి పని కాలు పని చేసుకుని కష్టపడి అలాగే చిన్న చిన్న పూర్చుకున్నాం ఆ కాలనీ మన గురించి ఎప్పుడు మొలకొత్తము పడుకోని పడుకోని వద్దా వద్దా ప్లీజ్ ప్లీజ్ పడుకోని ఒక పడుకోని ఎక్కడున్నారు మీరు రేషన్ కార్డు ఉందండి మీకు ఇప్పుడు వరదల్లో ఇబ్బంది పడినందుకు ఇప్పుడు మీరు ఇబ్బంది పడినందుకు 28 కేజీలు బియ్యం అట్లా మొన్న ప్రభుత్వం ఒక కొత్త ఆర్డర్ ఇచ్చింది ఏదైతే ఏ ప్రాంతాలైతే వరద వల్ల వరద నీళ్ళు ఉందో ఆ కుటుంబాలకే ఒక్క నిమిషం 25 కేజీలు బియ్యం అదేవిధంగా ఉల్లిపాయ బంగాళదుంప పామ్ ఆయిల్ కందిపప్పు ఈ ఐదు ఇవ్వాలని చెప్పారు ఈ ఐదు ఇవ్వాలి ఇదే చెప్పారు ఇవాళ ఈ ఐదు ఉంది ఈ ఐదు ఇవ్వాలి ఈ ఐదు అందినాయి బియ్యం నెలలు వచ్చేది అది కాదు అది కాకుండా ఈ ఐదులు అందినాయనా ఇక్కడ అందులో ఇవ్వదు కుటుంబానికి ఇప్పుడు 500 రూపాయలు ఇస్తున్నారు అదన్నీ ఒకసారి ఇచ్చారు 500 రూపాయలు ఒకసారి ఇచ్చారు అది ఎన్ని కూరగాయలు కంటే అయిపోయింది ఏమోనకు సరిపోతుంది అది మేము కనీసం 5000 ఇవ్వాలని మేము ఇప్పుడు అడుగుతున్నాం పోరాడుతున్నాము అవును మళ్ళీ మందులు కానీ అని కావాలని చిన్న అయిపోతున్నాయి కనీసం 5000 రూపాయలు ఇస్తే వేడుకుంటున్నాం సార్
గవర్నమెంట్ పోదండి ఇరిగేషన్ బోర్డులోకి ఇరిగేషన్ బోర్డులోకి నీళ్ళు వచ్చేసింది చేపలు కూడా ఇది ఎప్పుడు కొట్టారు మీరు ఇది అదిగా ఇరవై కేజీలు బియ్యం అదే మీరెందుకు వచ్చారమ్మా మీరెందుకు నేనైతే కట్టుబడి చేస్తాను ఇద్దరు కౌలు చేశారు ఎకరానికి ఇప్పటికి ఎంత పెట్టుబడి ఇరవై వేలు పెట్టుబడి ఇప్పుడు మీరు కౌలు రైతులుగా మీకు రైతు భరోసా వచ్చిందా అలాగే నేను కొన్ని ప్రశ్న రైతు భరోసా ఇద్దరికి రాలేదు ఏం రాలేదు ఓకే ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ గానీ ఏమైనా వచ్చిందా గత 17 నెలల నుంచి మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చిందా అసలు ఏం రాలేదు ఇప్పుడు ఇంత వరద నీరు వస్తుందని ముందు ఎవరన్నా చెప్పారా చేయొద్దని ఏమైనా సలహాలు ఎవరు చెప్పలేదు మీరు వేసుకున్నారు వరి ఎట్లా వేస్తారా చేతికొచ్చే సమయం మీకు ఐడియా ఉండదు నాకన్నా తవడలు మనల్ని చెప్పేది కట్టలేదండి ఇంకా ప్రభుత్వం అది అది ఎక్కించారా మొత్తం ఈ క్రాప్ ఈ క్రాప్ ఉంటేనే బెనిఫిట్ అంటున్నారు అదే కదా మొత్తం ఇన్సూరెన్స్ కేవలం ప్రభుత్వం కట్టబడడం చంద్రబాబు నాయుడు గారు మీ తరఫున ప్రభుత్వం మేము పోరాడతాం ఒక పక్కన వరదలు ఇంకో పక్కన అకాల వర్షం యోగేష్ గారు దొరకండమ్మా ఉండాలి కదా ఎవరైనా దొరకండి అన్నా
सूचन चुटे बहुत।